ఓకే మీ మొబైల్ ఫాస్ట్ ఛార్జింగ్ మీ మొబైల్ యొక్క లైఫ్ని తక్కువ చేస్తుంది డిగ్రేడ్ చేస్తుంది దేనికోసం అంటే మీ ప్రజెంట్ మార్కెట్లో మీరు గమనిస్తే ఫైవ్ వార్స్ దగ్గర స్టార్ట్ అయిన కథ ఇప్పుడు వచ్చేసి టూ ఫార్టీ వార్ట్స్ వరకు చేరిపోయింది అయితే ప్రజెంట్ మార్కెట్లో ఇంత ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్న మొబైల్స్ తీసుకోవడం సేఫా కాదా దీనివల్ల మీ మొబైల్లో జరిగే నష్టం ఏమిటి దాంతోపాటు దీనివల్ల కంపెనీస్కి వచ్చే లాభం ఏంటో ఈరోజు మనం డీటెయిల్గా చూడబోతున్నాం దానికోసం మీరు చేయాల్సింది ఏమీ లేదు చాలా ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే కొంచెం షేర్ చేయండి భయ్య మరికేంటి ఆలస్యం లేదా షార్ వీడియో స్మార్ట్ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ దీన్ని పక్కన పెడితే కొంచెం సేపు ఛార్జింగ్ అంటే మీ మొబైల్ని ఛార్జ్ చేయాలి అంటే మీ మొబైల్ బ్యాటరీని ఛార్జ్ చేయాలి దానికోసం మీరు పవర్ని అందించాలి అది ఫైవ్ వాట్సా టెన్ వార్సా పక్కన పెట్టండి ఇక్కడ జరిగే పని ఏంటి అంటే మీ మొబైల్లోకి పవర్ వెళ్తుంది బ్యాటరీ ఏ విధంగా పనిచేస్తుంది అంటే బ్యాటరీలో మీకు పాజిటివ్ ఎలక్ట్రోడ్ అదేవిధంగా నెగిటివ్ ఎలక్ట్రోడ్ ఉంటుంది అయాన్స్ విషయానికి వస్తే మీ మొబైల్ ఛార్జ్ చేసేటప్పుడు పాజిటివ్ నుండి మనకు నెగిటివ్ సైడ్ అయాన్స్ ట్రావెల్ అవుతాయి ఆ విధంగా మీ మొబైల్ ఫుడ్ ఛార్జ్ అవుతుంది ఇక సింపుల్ బాట్స్ చెప్పాలంటే మాత్రం మీరు పవర్ ఇస్తున్నారు కదా ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు కదా దాన్ని అయాన్స్ తీసుకొని శక్తిని పుంజుకుంటాయి అన్నమాట అంటే మీ మొబైల్ని చార్జ్ చేస్తాయి అంటే వాటి అయాన్స్ విషయానికి వస్తే మీరు ఒక రకంగా వాటికి ఆహారం పెట్టినట్టే తిండి పెట్టినట్టే మొత్తానికి వాటికి శక్తి వచ్చింది ఇప్పుడు మీరు ఫోన్ వాడేటప్పుడు ఆ అయాన్స్ నుండి మీరు ఆ పవర్ని తీసుకుంటారు అంటే అయాన్స్ యొక్క పవర్ తగ్గిపోయింది ఈ విధంగా మొబైల్ యొక్క బ్యాటరీ పనిచేస్తుంది ఇది సింపుల్గా జరిగే ప్రాసెస్ అయితే ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ చేసే పని ఏంటి అంటే ఎక్కువ పవర్ని మీ మొబైల్ బ్యాటరీకి ఆఫర్ చేయడం అందియడం అది థర్టీ వాట్సా వన్ ఫిఫ్టీ వాట్సా టూ హండ్రెడ్ ఫార్టీ వాట్సా పక్కన పెట్టండి ఆ ఫాస్ట్ ఛార్జింగ్ మీ మొబైల్ బ్యాటరీకి అంటే అయాన్స్కి ఇస్తుంది అది కూడా మీరు గమనించే ఉంటారు ఒక బ్యాటరీ విషయానికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ త్రీ వాట్స్ మీరు తీసుకుంటే ఆ బ్యాటరీ మీరు ఛార్జ్ చేసేటప్పుడు జీరో నుండి సిక్స్టీ పర్సంటేజ్ వరకు ఎయిటీ పర్సంటేజ్ వరకు స్పీడ్గా అవుతుంది నెంబర్స్ అయితే ఒక రకంగా స్పీడ్గా వెళ్ళిపోతాయి కానీ ఆఫ్టర్ ఎయిటీ పర్సంటేజ్ నింబర్స్ స్లోగా మారుతూ మీకు కనిపిస్తుంది అంటే ఛార్జ్ అవడం స్లో అవుతుంది ఎందుకోసము అంటే మీరు సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే ఒక బకెట్ని నింపాలి ఒక బకెట్లో వాటర్ వేయాలి కానీ ఇక్కడ మీకు టైం లేదు అప్పుడు మీరు ఏం చేస్తారు ఒక బింద నీళ్ళు తీసుకువచ్చి దాంట్లో వేసేస్తారు అప్పుడు ఆ బకెట్ విషయానికి వస్తే ఎంతో కొంత నిండుతుంది కదా ఆ తర్వాత పూర్తిగా నిండడానికి మీరు ఏం చేస్తారు ఒక జగ్గుడో ఎంతో కొంత వాటర్ దాంట్లో పోయడం జరుగుతుంది అప్పుడు ఆ బకెట్ పూర్తిగా నిండుతుంది ఈ విధంగానే ఎగ్జాక్ట్గా బ్యాటరీ కూడా ఛార్జ్ అవుతుంది విత్ ఫాస్ట్ ఛార్జింగ్ అంటే స్టార్టింగ్లో ఛార్జ్ విషయానికి వస్తే ఎక్కువ పవర్ ఇవ్వడం వల్ల మొబైల్ విషయానికి వస్తే తొందరగా ఛార్జ్ అవుతుంది ఆఫ్టర్ ఎయిటీ పర్సెంటేజో నైంటీ పర్సంటేజో మీరు గమనిస్తే బ్యాటరీ పూర్తిగా నిండింది అనుకోండి ఎక్కువ పవర్ వల్ల బ్యాటరీ పేలిపోతుంది అందుకోసమే ఆ లాస్ట్ మూమెంట్లో పవర్ విషయానికి వస్తే స్లోగా అందియడం జరుగుతుంది అంటే ఎగ్జాక్ట్గా గా చెప్పాలంటే ఒక ఫైవ్ వాట్స్ ఛార్జర్ లాగా ఇస్తుంది ఇక్కడ ఇది ఎవరు నిర్ణయించదంటే మాత్రం మీ బ్యాటరీకి ఫాస్ట్ ఛార్జింగ్ కి మధ్యలో ఒక చిప్ ఉంటుంది ఇంటెలిజెంట్ చిప్ అని అదే ఇక్కడ మీకు పూర్తిగా పని చేసి పెడుతుంది విత్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే దీనివల్ల జరిగే మెయిన్ డిస్అడ్వాంటేజ్ ఏమిటి అంటే లోపల బ్యాటరీలో ఉన్న అయాన్స్ ఉంటాయి కదా వాటికి ఈ పవర్ పెరగడము తగ్గడం వల్ల వాటి యొక్క ఎఫెక్ట్ అంటే పవర్ తీసుకునే ఎఫెక్ట్ టైంతో పాటు తరిగిపోతుంది అంటే పడిపోతుంది అంటే మీకు సింపుల్ చెప్పాలి అంటే ఒక ఫైవ్ మిల్ మిఎంపి బ్యాటరీ అయితే ఉందో అది మీరు స్టార్టింగ్లో అంటే ఫస్ట్ డే యూస్ చేసే టైంలో ఏ విధంగా పవర్ ఇస్తుందో అంటే ఫస్ట్ డే ఇస్తుందో అది ఎగ్జాక్ట్గా ఫైవ్ థౌజండ్ మిల్ ఎంపీ బ్యాటరీనే అంతే పవర్ని అవుట్పుట్ ఇస్తుంది కానీ అదే బ్యాటరీ ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత మీరు చూస్తే ఫైవ్ థౌజండ్ మిఎంపి బ్యాటరీ అయితే ఉందో అది అంత పవర్ని అవుట్పుట్ చెయ్యదు ఇది వాస్తవం దేనికోసం అంటే లోపల ఐఆన్సే ఉన్నాయో వాటి యొక్క లైఫ్ పడిపోతుంది అంటే మీకు సింపుల్గా చెప్పాలి అంటే స్టార్టింగ్లో అవి ఎంతైతే ఎనర్జెటిక్గా పనిచేసాయో అంత ఎనర్జెటిక్గా ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ అవి పని చెయ్యవు అయాన్సే కాదు మనిషి కూడా మీకు ఒక టైం తర్వాత ముసలి వాళ్ళు అయిపోతాడు ఎగ్జాక్ట్గా ఇవి కూడా మనకు అయాన్స్ విషయానికి వస్తే అవి కూడా వాటి యొక్క పవర్ని కోల్పోతాయి కానీ ఇక్కడ జరిగే మెయిన్ నష్టం ఏమిటి అంటే మెయిన్ డిసడ్వాంటేజ్ ఏమిటి అంటే విత్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల అయాన్స్ యొక్క లైఫ్ తొందరగా అయిపోతుంది ఇది నిజం దీనికోసం అంటే పవర్ లో అప్ సైడ్ డౌన్స్ వల్ల వాటి యొక్క పవర్ వాటి యొక్క ఎనర్జీని అవి కోల్పోతాయి టైం కన్నా ముందే వాటి యొక్క లైఫ్ని అవి కోల్పోతాయి ఇది మెయిన్గా ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల జరిగే నష్టం బ్యాటరీ విషయానికి వస్తే దాంతోపాటు ఈ బ్యాటరీ విషయానికి వస్తే ఛార్జ్ కావడానికి ఎలక్ట్రోడ్కి ఎలక్ట్రోడ్కి మధ్యలో అంటే పాజిటివ్కి నెగిటివ్కి మధ్య ఒక డివైడర్ ఉంటుంది ఆ డివైడర్కి కూడా ఒక కెపాసిటీ ఉంటుంది అంటే ఒక ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే అది చేసే పని ఏంటి అంటే రెండు ఎలక్ట్రోడ్స్ని కలవనీయదు కలిసింది అంటే మీ బ్యాటరీ పేలిపోతుంది ఇది ఆ డివైడర్ చేసే పని అయితే ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల ఈ డివైడర్కి వచ్చే నష్టం ఏమిటి అంటే దీని యొక్క కెపాసిటీ అంటే దీని కూడా ఒక కెపాసిటీ ఉంటుంది కదా ఒక లెవెల్ ఉంటుంది కదా అంటే ఒక ఫిఫ్టీ వాట్స్ ఎయిటీ వాట్స్ అంత కెపాసిటీ వరకు మాత్రమే ఇది మెయింటైన్ చేయగలదు దానికన్నా ఎక్కువ ఇస్తే ఇది మెయింటైన్ చేయలేదు అంటే దీని యొక్క కెపాసిటీ పవర్ మెయింటైన్ చేసే పవరు పడిపోతుంది దానికోసమే మొబైల్స్ బ్లాస్ట్ అవుతాయి మీరు చూసే ఉంటారు వన్ ప్లస్ నాట్ టు మొబైల్ విషయానికి వస్తే సిక్స్టీ ఫైవ్ వాట్స్ ఆ డివైడర్ విషయానికి వస్తే ఆ ని ఆపగలిగే శక్తి దానికి ఉండదు కాబట్టి అది ఆటోమేటిక్గా తన శక్తి కోల్పోతుంది అక్కడ మీకు ఎలక్ట్రోడ్స్ కలుస్తాయి బ్యాటరీ పేలిపోతుంది జరిగేది ఇది మాత్రమే అయితే ప్రజెంట్ మార్కెట్లో మీరు చూసినట్లయితే ఈ ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల జరిగేది కేవలం మీ మొబైల్ యొక్క లైఫ్ ప్రజెంట్ మీ మొబైల్ యొక్క లైఫ్ టైం కన్నా ముందే అయిపోతుంది ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ మాత్రమే కేవలం అది కూడా స్పెషల్గా చెప్పాలంటే బడ్జెట్ విషయానికి వస్తే దేనికోసం కంపెనీస్ చేసేది మనీ కోసం ఎక్కువ మొబైల్స్ని అమ్మాలి మార్కెట్లో ఎక్కువ మనీ ప్రాఫిట్ని గెయిన్ చేయాలి కంపెనీస్కి ఉండేది కేవలం ఇది మాత్రమే టార్గెట్ కానీ మొబైల్ విషయానికి వస్తే ఎంత లైఫ్ వస్తుంది దాని బ్యాటరీ ఏ విధంగా ఉంటుంది మదర్ బోర్డ్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అది ఎవరు కూడా పట్టించుకోరు మీకు కావాల్సింది ఫాస్ట్ ఛార్జింగ్ ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే అడ్వాంటేజ్ ఉంది ఎమర్జెన్సీ విషయానికి వస్తే అది మనకు చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే ఎమర్జెన్సీలో ఫైవ్ మినిట్స్లో బయటికి వెళ్ళాలి కానీ ఫోన్ చూస్తే మాత్రం జీరో పర్సెంటేజ్ ఛార్జింగ్ ఉంది ఇక్కడ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ చాలా పెద్ద అడ్వాంటేజ్ని కలిగిస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఫోన్ ఆ డే మొత్తం వచ్చేస్తుంది కానీ ఇది ఎప్పుడు కూడా వర్తించదు అంటే లైఫ్ లాంగ్ ఆ విధంగా ఫాస్ట్ ఛార్జింగ్ వాడడం మాత్రం ఆ మొబైల్ బ్యాటరీకి ఆ మొబైల్కి మంచిది కాదు దీని ప్లేస్లో మీరు తక్కువ ఉన్న అడాప్టర్ యూజ్ చేయడం మాత్రం చాలా మంచి పని భయ ప్రజెంట్ మార్కెట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ వన్ ఫిఫ్టీ సపోర్ట్ చేస్తే లేకపోతే సిక్స్టీ సెవెన్ సపోర్ట్ చేస్తే అది ఎప్పుడు ఒకప్పుడు ఎమర్జెన్సీ అప్పుడు మాత్రం యూస్ చేయండి కానీ ఎల్లప్పుడు మీరు యూజ్ చేయాల్సింది దానికన్నా తక్కువ ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ వాట్స్ థర్టీ త్రీ వాట్స్ అది యూస్ చేయండి అది చాలా బెటర్ మీ మొబైల్ లైఫ్ ఆటోమేటిక్గా ఎక్కువ వస్తుంది బ్యాటరీ విషయానికి వస్తే ఎలాంటి డ్యామేజ్ ఉండదు కానీ ఎమర్జెన్సీ ఉంటే మాత్రం యూజ్ చేయండి సిక్స్టీ సెవెన్ కాదు వన్ ఫిఫ్టీ కాదు టూ ఫార్టీ వార్స్ కూడా వాడుకోండి ఎమర్జెన్సీలో అది ఖచ్చితంగా నేనైతే రికమెండ్ చేస్తాను ఎమర్జెన్సీలో మాత్రమే కానీ లైఫ్ లాంగ్ వాడాలి అనుకుంటే మాత్రం నేనైతే రికమెండ్ చేయను దేనికోసం అంటే అది ఆటోమేటిక్గా మీ మొబైల్ యొక్క లైఫ్ని తినేస్తుంది కాబట్టి లాంగ్ టర్మ్ లో అదైతే రికమెండ్ చేయను నేను రికమెండ్ చేసేది దానికన్నా తక్కువ వాట్స్ ఉన్న ఫాస్ట్ ఛార్జింగ్ యూస్ చేసుకోవడము దీన్ని పాటించడం మాత్రం మర్చిపోకండి మీ మొబైల్ యొక్క లైఫ్ పెరగాలి అంటే మాత్రం ఈ టిప్ మాత్రం మర్చిపోకండి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫిఫ్టీ వాట్స్ని మించి ఏమైనా ఉంటే మీ మొబైల్లో ఫాస్ట్ ఛార్జింగ్ దాన్ని కేవలం ఎమర్జెన్సీలో మాత్రమే యూస్ చేసుకోండి కానీ ఎల్లప్పుడు మీరు యూస్ చేయాల్సింది దానికన్నా తక్కువ ఉన్న ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ని యూస్ చేసుకోవడం చాలా ఉత్తమమని నా ఉద్దేశము మొత్తానికైతే చిన్న వీడియో ఫాస్ట్ ఛార్జింగ్ గురించి డీటెయిల్గా చెప్పాను అనుకుంటున్నాను మొత్తానికి మీ దగ్గర ఎన్ని వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది మీ మొబైల్ ఎన్ని వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది ఖచ్చితంగా కామెంట్ చేయండి వెళ్ళే ముందు ఏం చేయాలి చాలా ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే కొంచెం షేర్ చేయండి నిబంధన వీడియోని మరికేంటి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆ వేలో మళ్ళా కలుద్దాం అప్పటి వరకు జై హింద్ మాత్రం